మేకా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ. ఎన్నేళ్ల తెలంగాణ సాగునీటి కళ కేసీఆర్ కళలుగన్న కాళేశ్వరాన్ని ప్రపంచమే అబ్బురపరిచేలా మూడేళ్లలో పూర్తి చేసింది. ఇదే మేఘా సంస్థ. మేఘా చేపట్టిన కాళేశ్వరం, భూగర్భంలో పంప్ హౌస్లు ఇలా ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్షాత్కారంగా ఈ ప్రాజెక్టు నిలిచింది. ఇలాంటి మేఘా చేతిలో ఇప్పుడు ఏపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రాజెక్టు పడింది. పోలవరం హెడ్వర్క్స్తో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. ఆ పనుల విలువను 4,987 కోట్ల రూపాయలకు నిర్ణయించింది. తాజాగా ఈ రివర్స్ టెండింగ్లో మేఘా సంస్థ పాల్గొంది. ఈ పనులను గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే -12.6% తక్కువ శాతానికి, అంటే 4,358 కోట్ల మొత్తానికి చేపట్టేందుకు మేఘా సంస్థ బిడ్ వేసి ముందుకొచ్చింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా L1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా 628 కోట్ల రూపాయల నిధులు ఆదా అయ్యాయి. జగన్ సర్కారు చెబుతున్న రీసెర్చ్ టెండరింగ్ దక్కిన ప్రతిఫలమిది. ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మించిన మేఘా ఇప్పుడు ఏపీ కళల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమైంది. పోలవరం బిడ్ ఓపెన్ చేసిన ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్ధమవుతోంది. కాళేశ్వరంను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన మేఘా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ముందుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేఘా పోలవరంగా మారనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.